అది ఉస్మానియా యూనివర్సిటీ అండి. నేను గ్రూప్ టూ ఆస్పిరెంట్ అండి. గత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రెస్ క్లబ్లో, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి 783 గ్రూప్ టూలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా పోస్టులు కలిపి మీకు అనుకూలమైన సమయంలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారండి. ఆ హామీతో పాటు అదేవిధంగా మేము మా పుస్తకాలు పక్కకు పెట్టి ఊరు ఊరు వాడవాడ వెళ్ళి మీ కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క వ్యక్తి 50 మందికి ప్రభావితం చేపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదికల మీద నిరుద్యోగ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి అన్నారండి, ఒప్పుకున్నారు. కానీ మా గ్రూప్ టూ అభ్యర్థులకు మీరు ఏం చేశారండి, గ్రూప్ వన్లో పోస్టులు కలిపారు, డిఎస్సిలో పోస్టులు కలిపారు, కానీ గ్రూప్ టూలో పోస్టులు కలపకుండా ఎగ్జామ్ ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పేసి మా డిమాండ్. ఇప్పుడు మేమేం అడుగుతున్నాము, మీరు ఇప్పుడు గ్రూప్ టూలో పోస్టులు పెంచి గ్రూప్ టూ ఎగ్జామ్ ని డిసెంబర్లో నిర్వహించామని అంటున్నామండి. దేనికి మాకు అసలు పొద్దున మా మిత్రులు ఏంటంటే టీఎస్పీఎస్సి శాంతియుత నిరసన అని పెట్టుకున్నారండి. దానికి మీరు వాళ్ళు అది ఏమనంటే ప్రజాప్రభుత్వం అంటారు. ఈ ప్రజాప్రభుత్వంలో నిరసన వాయిస్ చెప్పుకునేటువంటిది లేకుండా మాలాంటి సీరియస్ అభ్యర్థులకు, సీరియస్ గ్రూప్ టూ ఆస్పిరెంట్కు మాలాంటి వాళ్ళకు మీరు ఇలా మేము పొద్దున లేచిన కంటే కనీసం బ్రష్ చేయలేదండి. ఇప్పుడు నేను బ్రష్ చేయకుండా ఫ్రెష్ అప్ అవ్వలేదండి, కనీసం మొహం నీళ్ళు కూడా చల్లుకోలేదు, ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. కింది నుంచి పోలీసులు మాకు ఆ ఫోన్లు చేయడం, ఎక్కడ ఉన్నారు ఏంటిదని చెప్పేసి ఇలా పోలీసు వాళ్ళు ఇట్లా ఫోన్లు చేసి భయభ్రాంతిలో గురి చేయడం ఏంటిదండి. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. అసలు పోలీసు వాళ్ళు ఈ హాస్టల్ లోపలికి రావడం ఏంటిది, వీసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే రిజిస్టర్ సార్ ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? మీరు హాస్టల్ లోపలికి వచ్చి మా రూమ్లు వెతుకుంటూ మమ్మల్ని భయభ్రాంతిలో గురి చేయడం ఏంటిది? ఈ నిర్బంధాలు ఏంటిదండి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నిర్బంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నాము. ఈ ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో ఈ నిర్బంధాలు ఏంటిది? అసలు మేము ఇదడుతున్నాము అంటే నిరసన తెలుపుకోమంటారు, మీరు వాయిస్ వినిపించండి అంటారు మీరు, కానీ సమస్య ఏంటో అర్థం కాదు మీకు. సమస్య మేము చెప్తే మీరు వినరు. మేము మార్చి నుంచి అడుగుతున్నామండి, ఈ గ్రూప్ టూ పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి. ఇది చేయకుండా మీరు మా వాయిస్ కూడా మీరు అర్థం చేసుకుంటా మధ్యవర్తుల మాటలు విని మీరు ఏదేదో చేసుకుంటా పోతే మాలాంటి వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అయినా కూడా ఈ నిర్బంధాలు ఏంటిదండి? నేను పొద్దున లేచిన కానీ కనీసం బ్రష్ కూడా చేయలేదు, టిఫిన్ కూడా చేయలేదు. బయట టిఫిన్కి వెళ్దామంటే కింద పోలీసులు ఉన్నారు, 10-15 మంది పోలీసులు ఉన్నారు కింద. ఇప్పుడు నేను ఎలా తినకుండా ఉండమంటారా మీరు? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఈ నిర్బంధాలు ఏంటిదండి ప్రజాప్రభుత్వంలో? దయచేసి ప్రభుత్వం ఇలాంటివి మానుకోవాలా? పోలీసు వాళ్ళు కూడా అతి ఉత్సాహం చూపించకండి, మీరు కూడా ఒకప్పటి నిరుద్యోగులే, దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలు చేస్తే మాత్రం జరగబోయే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. కాబట్టి దయచేసి మాలాంటి వాళ్ళని మీరు ఇలా నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోండి ఒకసారి. దయచేసి ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము, ఈ గ్రూప్ టూ పోస్టులను పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాము. ఈ నిర్బంధాలు చెయ్యకండి, మాకు మా హక్కులని కాలరాయకండి.